రెండేళ్ల నుంచి సాగుతూనే ఉంది కదా సినిమా. కాబట్టి ఇదిగో వాళ్ళు పొత్తులు ఎట్లట్లా అడుగుతారు, నీ ఏరియాలో అయితే ఇవ్వాల్సి వస్తున్నాయా, నువ్వు దానికి కూడా ప్రిపేర్డ్ ఉన్నావు, మళ్ళీ ఆ చివరిలో నాకు రచ్చ చేయకూడదు, వాళ్ళకి ఇచ్చేటట్టేది కనుక నువ్వు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలా, ఆ తర్వాత నిన్ను నేను చూసుకుంటాను ముందుగా కన్విన్స్ చేస్తే అసలు ఈ వివాదం ఎందుకు వస్తుంది అంటే ఈయనకి భయం. అప్పుడే చెప్పుంటే వాళ్ళు వెళ్ళిపోతారే వైసీపీకి, వైసీపీ లాగేసుకుంటారేమో అన్నటువంటి భయంతో చంద్రబాబు నాయుడు చెప్పలేదు. అంటే మోసం చేసింది వాళ్ళ కార్యకర్తలను ఎవరు, వాళ్ళ నాయకుల్ని చంద్రబాబు తప్పించి. ఇప్పుడు ఇంకా పవన్ కళ్యాణ్ కంటే ఓ మాట అనొచ్చు, ఆయనకి తనకి ఏం సీట్లు వస్తాయి తనకే తెలియదు, చంద్రబాబుతో కూర్చునేదాకా. కానీ చంద్రబాబుకి అయితే తెలుసు కదా వాళ్ళకి ఏమి ఇవ్వాలన్నటువంటిది. తెలిసిన వాళ్ళని ఎందుకు కన్విన్స్ చేయాల, ఇక్కడ ఒక ఆస్పెక్ట్ అది భయం. రెండో కాన్సెప్ట్ ఏంటంటే వ్యూహాత్మకం కూడా అవ్వచ్చు, జనసేన ఓట్లు తనకు కావాలి, బీజేపీ ఓట్లు తనకు కావాలి, కానీ వాళ్ళిద్దరు రేపొద్దున బలంగా ఎదగకూడదు ప్రత్యర్థులు. అంటే రేపొద్దున తర్వాత మళ్ళీ అనొచ్చు, ఇదిగో వాళ్ళ మూలంగా నేను దెబ్బతిన్నాను, ఇప్పుడు కేంద్ర సారంలో ఇంకో 15 సీట్లు మాకు ఎక్కువ వచ్చాయి, మీతో పొత్తు పెట్టుకోవడం వల్ల మేము నష్టపోయాను, అసెంబ్లీలోనే విమర్శించారు కదా విష్ణుకుమార్ రాజు. మాట్లాడక ఒక్కసారి అది ముక్క మాట్లాడాడు, ఏం నువ్వేం మాట్లాడతావు అని చెప్పేసి తీవ్ర ఆగ్రహంతో స్వరంతో రెచ్చిపోయి వార్నింగ్ ఇచ్చాడు ఆయన. ఈ వల్ల నేను 15-20 కోల్పోయాను అని ఉంటుంది ఆయన పాపం. అసలే చంద్రబాబు గారిని శోభన్ బాబు అని ఊడుతుంటాడు. అట్లాంటి మనిషి బాగోదు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో అనుకుని ఫ్లోర్ లీడర్ స్థాయిలో మనం కలిసి పోటీ చేయడం వల్ల విజయం సాధించాము బాబు గారు, మీరు అట్లాగా పదే పదే కేంద్రం మీద వెళ్ళడానికి కరెక్ట్ కాదు, కేంద్రం చాలా ఇచ్చింది, అయ్యి ఎవరు నీకు చెప్పింది అసలు ఇచ్చింది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి రెచ్చిపోయి తీవ్ర స్థాయిలో వచ్చి పడితే. ఇప్పుడు అదే విష్ణుకుమార్ రాజు మళ్ళీ ఇంకా కూడా చంద్రబాబుని ప్రేమిస్తాడు. అదేంటి చంద్రబాబు గారు నిజంగా ఆయన అన్నట్టుగానే అదృష్టవంతుడు. అంటే అమ్మాయిలు వెంట పడతారో లేదు తెలియదు కానీ బీజేపీలో ఉన్నవాళ్ళు జనసేనలో ఉన్నవాళ్ళు వెంట పడతా ఉంటుంటారు. కానీ 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఇలా అంటే పొత్తులు కూడా ఆయనకి ఇప్పుడు కొత్తగా పెట్టుకోలేదు కదా, పొత్తులు ఎప్పుడు పెట్టుకుంటూ ఉంటారు, నిరసనలో సెగలు ఎలా ఉంటాయి ఆయనకు కూడా తెలుసు, తెలియదు ఏం కాదు. ఈ అసంతృప్తి సెగలు తగులుతాయని ముందుగా తెలియదు, ఎందుకంటే ఇప్పటికే ఆ ఉండవేలు క్యూ కడుతున్నారు. ఇప్పుడు ఆ రంపచోడవరం నుంచి ఆవిడ వచ్చేసి నాకు ఎందుకు టికెట్ ఇవ్వలేదని మన నిన్న మొన్నటి వరకు పొగిడిన పీతల సుజాత ఇప్పుడు ఆమె ఓపెన్ గా మాట్లాడుతున్నారు, మాజీ మంత్రి నేను ఇన్ని రోజులు కామ్ కోరుకున్నాను ఎందుకని. అలాగే ఆ జవహర్ ఆయన కూడా రాజీనామా ఏదో అంటున్నారు, ఆయన కూడా కొవ్వూరు మన అప్పుడు కొవ్వూరు అన్నా తర్వాత తిరుగుదల ఇప్పుడు మళ్ళీ పాప ఎటు లేకుండా పోయింది. అంటే ఇలా ఒకళ్ళని కాదు, వీళ్ళందరూ రాజీనామాలు చేయొచ్చు లేదంటే ఇంటికి రావచ్చు, ఏదైనా జరుగుతుంది. ఇవన్నీ ఊహించలేదా బాబు గారికి, తెలియదా ముందు ఎలా జరుగుతాయని? ఎందుకు తెలియదు, అంతా తెలుసు. పైగా ఇంకోటి ఏంటంటే యువగాళ్ళ పాదయాత్ర ముందే పెట్టేసి ఓకే మధ్యలో జైలుకి వెళ్ళడం వల్ల గ్యాప్ వచ్చింది మళ్ళీ పెట్టారు. నిన్న పెట్టాపురంలో కొంతమంది తిట్లు చూస్తుంటే అలాగే యువగాళ్ళకి ఎవడు వచ్చాడు మేమే కాదు వచ్చాయి ఇవన్నీ, పాపం వాళ్ళందరూ సీట్లు వస్తాయి తమ నాయకుడికి అని చెప్పి పిలిస్తే వెళ్ళారు అయిపోయింది. అప్పుడు ఇంకా సీట్లు కూడా ఫైనలైజ్ చేయకపోవడం, పుత్తులు ఫైనలైజ్, ఇవన్నీ ఒక బ్లెండర్ మిస్టేక్స్ టీడీపీకి అవి ఇప్పుడు వెంటాడుతున్నాయా?